వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. ముందుగా ఎస్ఎల్టీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. సమాజంలో పెరుగుతున్న దుర్యోధనుల సంఖ్య, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆవేదన. ఎమ్మెల్యే వనమాడి గృహానికి పోటెత్తిన ఆశావాహులు, బీఫారాల కోసం పడిగాపులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ మైదానంలో ఏర్పాట్లు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. ఇళ్లలో దొంగతనాల నివారణకు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు. రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి ప్రకటన. చంద్రబాబు సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు. కాకినాడ 8వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్ స్పష్టీకరణ. సమాజంలో దుర్యోధనుల సంఖ్య పెరిగిపోతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ ఆనంద్ భారతి గ్రౌండ్స్లో హిందూ ధర్మ ప్రచారం ఆధ్వర్యంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ, ఒక దుర్యోధనుడు ఒక రావణాసుడు కోసమే యుద్ధాలు జరిగాయని, నేడు సమాజంలో దుర్యోధనులు రావణాసులు పెరిగిపోతున్నారని, కాకినాడ ఆనంద్ భారతి గ్రౌండ్లో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి మాణిక్యాలరావు అభినందించారు. స్వామి ప్రబోధానంద ఆచార్య ప్రబోధానంద స్వామి వారి ఆశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అత్యంత ఆధ్యాత్మికమైన శ్రద్ధాశక్తులతో భక్తులందరూ కూడా ఇక్కడ 5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు వివిధ ఆధ్యాత్మిక ధార్మికమైన కార్యక్రమాలు జరుపుకోవడం, దీంతో పాటుగా రైత సిద్ధాంత భగవద్గీతం చేపట్టడం, ఏదైతే శ్రీకృష్ణుని ఆలోచన అధర్మం మీద ధర్మం విజయం సాధించాలని అటు రాజకీయ చతురతతో పాటుగా ధార్మిక విజయాన్ని కాంక్షిస్తూ ఎంతో పెద్ద ఎత్తున సమాయత్తం చేసి కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడికి ఉపదేశించిన ఏదైతే భగవద్గీత ఉందో దీన్ని ఇవాళ ప్రపంచం అంతా కూడా ఒక ఆదర్శమైన గ్రంథంగా, పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ మేనేజ్మెంట్ స్కిల్స్లో కానీ ఇవాళ భగవద్గీతను వన్ ఆఫ్ ది సబ్జెక్ట్కి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాత మేనేజ్మెంట్ కోర్సెస్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటిలోనూ కూడా ఇవాళ అంగీకరిస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో దీని మీద మనం కూడా అవగాహన కల్పించుకోవాలనే దిశగా చేసే ఈ కార్యక్రమాన్ని నేను పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు సోమవారం సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గృహం వద్ద పోటెత్తారు. జగన్నాథపురంలోని ఎమ్మెల్యే గృహంలో కాకినాడ కార్పొరేషన్కు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కసరత్తును చేపట్టారు. మండపేట ఎమ్మెల్యే వెగుల జోగేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నల్లమిల్లి వీర్రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆశావాహులతో ఎమ్మెల్యే గృహం నిండిపోయింది. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడిన తమకు టికెట్ కేటాయించాలని వారు కోరారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించే ఏపీఎస్పీ 3వ బెటాలియన్ మైదానాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. ఆగస్టు 15 జరిగే పెరేడ్స్ను ఏపీఎస్పీ 3వ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించే ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరిశీలించారు. డిఆర్ఓ మాట్లాడుతూ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న అందున పెరేడ్ గ్రౌండ్స్లో జరగవలసిన వేడుకలను ఏపీఎస్పీ గ్రౌండ్స్కు మార్చడం జరిగిందని, రేపు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధికార ప్రతినిధి కళ్ళ వెంకట్రావు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో JC2 రాధాకృష్ణ, RDO ఎల్ రఘుబాబు, MRO సింహాద్రి, బాలసుబ్రహ్మణ్యం, ఏపీఎస్పీ కమాండెంట్ జె కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా వేడుకలని మా బెటాలియన్ క్యాంపస్కి రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇలాగే ముందు కూడా 2011లో ఒకసారి ఈ ఎలక్షన్ కోడ్ వల్లనే ఇక్కడ కండక్ట్ చేయడం కూడా జరిగింది పూర్వం ఒకసారి, తర్వాత ఇదే మళ్ళీ జరగడం. సో ఇక్కడ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మా బెటాలియన్కి. మా బెటాలియన్ కోర్స్ ఆల్రెడీ స్టేట్ కంటింజెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తిరుపతిలో, అక్కడ దాని తర్వాత మద్రాస్ కూడా వెళ్ళడం జరిగింది. మద్రాస్లో మా నైబరింగ్ స్టేట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏర్పడడం కోసం ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారం మన నైబరింగ్ స్టేట్ కంటింజెంట్లు
పక్కన ఉన్నటువంటి స్టేట్ కంటింజెంట్ పక్కన ఉన్నటువంటి స్టేట్కి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ జరుగుతుంది. మద్రాస్ కంటింజెంట్ మన తిరుపతిలో పార్టిసిపేట్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్ ఏపీఎస్పీ కంటింజెంట్ తిరుపతిలో పార్టిసిపేట్ చేస్తుంది. దాంట్లో కూడా మా వాళ్ళు అందరూ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఏంటంటే మా స్కూల్ పిల్లలు మ్యూజిక్ కంటింజెంట్ ఒకటి 1 ఇయర్ కష్టపడి వాళ్ళ ట్యూన్స్ అన్ని నేర్చుకుని పోలీస్ బ్యాండ్కి ఏమీ తీసుకోకుండా ఆల్మోస్ట్ వాళ్ళు చక్కటి మ్యూజిక్ కంటింజెంట్ తయారు చేస్తున్నారు. ఆ మ్యూజిక్ కంటింజెంట్ ఈ సంవత్సరం స్టేట్లో సెలెక్ట్ చేయబడి స్టేట్లో పార్టిసిపేట్ చేసిన తిరుపతిలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి రేపు ఇండిపెండెన్స్ డే ఫంక్షన్లో మా స్కూల్ చిల్డ్రన్ మ్యూజిక్ కంటింజెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. అది చెప్పడానికి కూడా నాకు చాలా గర్వకారణంగా ఉంది. మా స్కూల్ పిల్లలు అంతా కూడా నేషనల్ లెవెల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లో కూడా వచ్చారు. తర్వాత ఈరోజు ఈ ఇటువంటి కార్యక్రమాలన్నీ పిల్లల్లోకి ఎక్కువగా వెళ్ళడం వలన ఆ పిల్లల యొక్క వాళ్ళ యొక్క ఆశయాలు ఇప్పటి నుంచి కూడా దేశభక్తితో ఉంటాయన్న ఉద్దేశంతోనే ఇవన్నీ మాకు మంచి అవకాశం. సో వారంతా చక్కగా తయారవ్వాలని పిల్లలు టీచర్ వాళ్ళంతా కూడా మంచి త్యాగమూర్తులుగా దేశానికి ఉపయోగపడే విధంగా మంచి స్ఫూర్తి తయారవ్వాలని కోరుకుంటూ అటువంటి అవకాశం మా కలెక్టర్ గారు ఇక్కడ ఇచ్చారు. సో వారికి కూడా నా యొక్క మా బిడ్డల తరఫున నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణాన్ని దీర్ఘకాల శాశ్వత ప్రాతిపదికన చేపట్టామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. సోమవారం కరప మండలం పెనుగుద్ర గ్రామంలో ఉపాధి హామీ 70% ఎంపీ ఎస్టీఎఫ్ పంచాయతీ 30% నిధులతో 130,00,000 రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లను సర్పంచ్ పులపుకూర కుంతి భవానీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేపట్టారు. ముందుగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులను బాజ భజంతరిలతో స్వాగతం పలికారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు గ్రామంలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బుంగా సింహాద్రి, ఎంపీపీ గుళ్ళుపల్లి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ గొళ్లపల్లి ధనలక్ష్మి, సర్పంచులు పంపన కన్నారావు, పోలిశెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు. ఇళ్లల్లో దొంగతనాల నివారణకు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి రాజకుమారి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం పోలీస్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజకుమారి మాట్లాడుతూ వివరాలు తెలిపారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది హౌస్ బర్గ్లరీస్ నివారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. దానిలో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ పరిధిలో కూడా ఈరోజు అధికారికంగా ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఐపీ కెమెరాస్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కెమెరా ఎవరైతే లాక్ చేసుకుని ఊరు వెళ్తున్నారో వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా LHMS ఏపీ పోలీస్ అనే యాప్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా రేపు ఒక యూనిక్ ఐడి అనేది రాబడుతుంది వాళ్ళకు ఉన్నటువంటి పాస్వర్డ్తో. ఆ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఇల్లు లాక్ చేసుకుని ఊళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వాచ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే కనుక కన్సర్న్డ్ కానిస్టేబుల్ ఈ కెమెరాను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిలో పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళ ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రూమ్లో ఈ కెమెరాని బిగించడం జరుగుతుంది. సో మూమెంట్ ఎనీ సస్పీషియస్ మూమెంట్ ఆ లాక్డ్ హౌస్ లోపల ఈ కెమెరా ముందు జరిగినట్లయితే కనుక ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్లో బజర్ అనేది రావడం జరుగుతుంది. సో కన్సర్న్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి పెట్రోలింగ్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కానీ లేదా బీట్ కానిస్టేబుల్స్ కానీ ఇమ్మీడియట్గా ఆ ఇంటికి రీచ్ కావడం, అదేవిధంగా అక్కడ ఒకవేళ ఎవరైనా దొంగలు ఉన్నట్లయితే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని 8వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం లక్ష్మీ శ్రీనివాస్ SLTతో మాట్లాడుతూ తన సేవలను గుర్తించి పార్టీ తనను తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా నియమించారన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఎన్నికల్లో కార్పొరేటర్గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తనకు వార్డు ప్రజల్లో మంచి పేరుందన్నారు. నేను ఇక్కడ కాకినాడ మున్సిపల్ ఎలక్షన్స్కు 8వ వార్డు నుండి పోటీ చేస్తున్నానండి. ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా స్టేట్ అంతటికీ ఒక రెఫరెండం లాగా, ప్రజలందరికీ ఒక ప్రజల తీర్పులాగా మేము పరిగణిస్తున్నాము. ఎందుకంటే ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా పూర్తి నమ్మకంతో ఉన్నారండి. ఆర్థిక లోటుతో ఉన్న రాష్ట్రాన్ని కూడా ఈయన వేవి పట్టించుకోకుండా పెన్షను కానీ విద్యుత్ కానీ 24 గంటల విద్యుత్ కానీ వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు కానీ
అన్నమాట ప్రకారం నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు. సో ప్రజలందరూ పూర్తి నమ్మకంతో ఉన్నారు, చెప్తున్నారు ఆయన బంగారు తల్లి బడికిరా అంటున్నారు. ఏ పేద విద్యార్థి కూడా ఆర్థికంగా భయపడి చదువు మానేసే పరిస్థితులు ఈ రోజు లేవండి. ఏ వృద్ధులు కూడా మందులకు ఖర్చులకు కానీ దేనికి వెనకడే పరిస్థితి లేదు. సో ఇంకా పక్క గృహాలు కూడా పేదవారు ప్రతి ఒక్కరికి విద్య, గృహం, మందులు, ప్రతిదీ నిత్యావసరాలు అన్నీ కూడా అందేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రజలంతా పూర్తి నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా మా కాకినాడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతిపక్షం అనేది నమ్మే అవకాశం లేదు. సో బలమై మేమే ప్రతిపక్షం, మేమే ప్రజాప్రభుత్వం. సో మాకు మేమే తీర్పు తీర్చుకుంటున్నామండి. ఇంకొకరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా అందిస్తాం. స్మార్ట్ సిటీని ఇంకా స్మార్టెస్ట్ సిటీగా చేసుకుంటామని ఆయనకి నమ్మకంగా చెప్తున్నామండి. థ్యాంక్ యూ. పూర్తిగా ఉందండి వార్డు ప్రజల అభిమానం, ఎందుకంటే ఇది నాపై అభిమానం, చంద్రబాబు నాయుడు గారిపై అభిమానం. మా లోకల్ ఎమ్మెల్యే గారు, మా కొండబాబు గారు సోదరులు ఉన్నారండి. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో మీరందరూ చూస్తున్నారండి. అసెంబ్లీ లేని సమయం అంతా కూడా ఆయన కాకినాడలో ఇంట్లో పడుకోరండి, ఖచ్చితంగా ఆయన గేటు ముందు కుర్చీ వేసుకుని కూర్చుంటారండి. ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా వెళ్ళి ఆయన్ని కలిసే విధంగా అందుబాటులో ఉంటున్నారు. ఇటువంటి అభిమానాన్ని ఏ ప్రజలు కూడా బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే గారి తరఫున బహుమతిగా కాకినాడ సిటీని అందజేస్తామని చెప్తున్నామండి. తాను జన్మభూమి కమిటీ సభ్యునిగా వార్డులోని ప్రజలకు అందించిన సేవలకు గుర్తుగా తన భార్యకు తెలుగుదేశం పార్టీ టికెట్ లభించిందని 45వ వార్డుకు చెందిన కరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు ఎస్ఎల్టీ న్యూస్తో మాట్లాడుతూ తాను వార్డు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటానని, అందరి మన్ననలు పొందామన్నారు. కార్పొరేటర్ అభ్యర్థి కర్రి శైలజ శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే కొండబాబు, ఆయన సోదరుడు సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరి సత్యనారాయణ, ముమ్ముడి వీర్రాజు, నిమ్మకాయల సతీబాబు, ర్యాలీ అబ్బులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము 45వ వార్డు నిమిత్తం టీడీపీ తరఫున కరి శైలజ గారిని మేము బలపరచడం జరుగుతుంది. మేము జన్మభూమి కమిటీ సభ్యుడిని, వార్డు ప్రెసిడెంట్గా కూడా నేను ఇక్కడ చేస్తున్నాను. మా సతీమైనటువంటి కరి శైలజ గారిని మా గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ లీడర్సు, కార్యకర్తలు అందరూ కూడా బలపరిచి మా వార్డులో టీడీపీ టికెట్ మా కొండబాబు గారు, సత్యనారాయణ గారు ఆశీస్సులతో మాకు టికెట్ రావడం జరిగింది. అలాగే మేము జన్మభూమి సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పెన్షన్లు కానీ, ఈ పారిశుద్ధ్యం కానీ, ఇలాంటి ఎన్నో పనులు మేము చేసి ఆల్రెడీ ఉన్నాం. మేము ప్రజల్లో ఆల్రెడీ 3.5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. కొత్తగా మేము చేసేది ఉన్నప్పటికీ జనాలు ఎవరన్నా వచ్చి మా దృష్టికి తెస్తే ఆ పనులన్నీ కూడా సక్రమంగా చేస్తామని, అలాగే ప్రజలు మేము ప్రచారానికి వెళ్తుంటే ఎదురొచ్చి మమ్మల్ని స్వాగతం పలకటం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు విజయం అనేది తథ్యం అని మాకు తెలుస్తుంది, కానీ మాకు ఎక్కువ మెజారిటీ రావాలని, అత్యంత మెజారిటీతో కాకినాడలో 1 వార్డుగా మాది రావాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే కొండబాబు గారికి, సత్యనారాయణ గారికి, టౌన్ ప్రెసిడెంట్ తిరుమల కుమార్ గారికి, అలాగే రాజప్ప గారికి, యనమల రామకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి నామన రాంబాబు గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మా 45వ వార్డు పుర ప్రజలు, పెద్దలు, వీళ్ళందరూ కూడా మా యొక్క సేవలను గుర్తించి, మా యొక్క సేవలను గుర్తించి అత్యంత మెజారిటీతో గెలిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ తరఫున 45వ వార్డులో కార్పొరేటర్గా చేస్తున్నాను. వార్డు ప్రజలందరికీ తెలుగుదేశం తరఫున అత్యంత మెజారిటీతో నెగ్గిస్తారని కోరుకుంటున్నాను. అలాగే టికెట్ ఇచ్చినందుకు ఎమ్మెల్యే కొండబాబు గారికి, సత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణాష్టమిని పురస్కరించుకుని కాకినాడ గాంధీభవన్లోని ది గోదావరి కళాకౌముది ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ వేషధారణ పోటీలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని శ్రీకృష్ణుని వేషధారణలో ఆహుతులను అలరించారు. బుడుబుడి నడకలతో కృష్ణుని గడపలో పిల్లలు చుడుముచ్చటగా తయారయ్యారు. దీంతో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా తయారైంది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ బాజిబోయిన వెంకటేశ్వర నాయుడు మాట్లాడుతూ వివరాలు తెలిపారు. చైర్పర్సన్లో ఈ గోదావరి కళాకౌముది ఫౌండేషన్ కాకినాడ కృష్ణాష్టమి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు కృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు 1 నుంచి 5 వరకు, 6 నుంచి 10 వరకు జూనియర్స్, సీనియర్స్ విభాగంగా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు, ఎల్కేజీ యూకేజీ కూడా వచ్చారు. వాళ్ళకు కూడా కృష్ణవేసనాలు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఏటా చేస్తుంటాం. ఈరోజు కూడా ఈరోజు గాంధీ భవన్ చేయడం జరిగింది. ప్రోత్సహిస్తున్నటువంటి టీచర్స్కి అలాగే తల్లిదండ్రులకి విద్యార్థులకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. నిస్వార్థంగా సేవలు అందించేందుకే తాము కార్పొరేటర్గా బరిలో నిలిచినట్లు కాకినాడ 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఇమిడిశెట్టి వెంకటరమణమ్మ, ఆమె భర్త ఇమిడిశెట్టి వెంకటరమణ తెలిపారు. 44వ వార్డులో ఇమిడిశెట్టి వెంకటరమణమ్మ తన అనుచరులతో కలిసి ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తన విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కలిదండు సురేష్ కుమార్, కాళ్ల సత్యబాబు, పళ్ళా లక్ష్మి, తుమ్మలపల్లి వీరభద్రరావు, బొల్లేజు ఉమామహేశ్వరరావు, సిద్ధనాతి శ్రీనివాసరావు, అద్దంకి శివరాం తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే మాకు ఎమ్మెల్యే కొండబాబు గారు మా ఏరియా డంపింగ్ యార్డ్ని మొత్తం నిర్మూలన చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం పాల్గొనడం అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయి నిస్సాయంగా ఉన్నప్పుడు మేమంతా కలిసి కొండబాబు గారు అయితే ఒకరోజు ఆయన నిరాహారదీక్ష చేసి హైకోర్టు నుంచి అది స్టే తెచ్చి ఈరోజు మన డంపింగ్ యార్డ్ని నిలుపుదల చేశారు. ఆ సేవల్ని నిలుపుదల చేసినట్టు ఆ సేవకు మేమంతా కూడా కృతజ్ఞతగా ఈ 44, 45, 46 వార్డులందరూ కూడా కృతజ్ఞతగా ఆయనకి తెలుగుదేశానికి సేవ చేద్దామని చెప్పేసి చేయడం జరిగింది. గత 3.5 సంవత్సరాల నుంచి కూడా మేము వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువు పెన్షన్ కానీ వికలాంగ పెన్షన్ కానీ సుమారు మా వార్డులో 220 మెంబర్స్ ఉండేవారు. అది ఈ రోజుకి 356 మంది పెన్షన్స్ అవ్వడం జరిగింది. అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇప్పించాము. ఇంకా ఉండిపోయి అవి కూడా తప్పకుండా అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇళ్ల స్థలాలు కూడా మేము పెడతాం జరిగింది. కొంతమందికే ఇచ్చారు. అది ఈ తరం కూడా మొత్తం ప్రతి ఇల్లు లేని వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇప్పించాలనే కోరిక మా కోరిక. మేము కూడా సేవ చేద్దామనే తప్ప వేరే దిక్పథం వేరే లేదు. ఐఎమ్ రిటైర్డ్ ఎంప్లాయ్. నేను నెలకి 50,000 రూపాయలు నాకు పెన్షన్ వస్తుంది. ఈ సేవ చే 24 గంటలు సేవ చేద్దామనే ఉద్దేశం తప్ప ఏ విధంగా ఒక ఫలసాయం పొందాలనే తాపత్రయం మాకు లేదు. అందుకనే ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఆశీస్సులతో మాకు టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది కాపు సామాజిక వర్గంతో ఉండటంతో వాళ్ళ ఉండటంతో ఇతర వ్యక్తులు కూడా నిగించాలని చెప్పేసి అందరూ ఇక్కడ వార్డులో ఉన్న పెద్దలందరూ కూడా కోరడంతో మాకు తెలుసు. రావణ గారి ద్వారాగా మా వార్డు ద్వారా కానీ మీ అందరి అభిమానాలు మా మీద చూపిస్తారని అందరినీ కోరుకుంటున్నాం. ఈ వార్డు అంతా మన కుటుంబం మన ఫ్యామిలీగా చూసుకుని అందరినీ గెలిపించాలని మమ్మల్ని గెలిపించాలని మీ అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నానమ్మా. ప్రతిపాడు మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో 2 కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరకంచి గ్రామానికి చెందిన వెంకటప్పారావు కుటుంబానికి చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ మృతికి అదే గ్రామానికి చెందిన సరస్వతిరావు కుటుంబమే కారణమని సందేహం రావడంతో వెంకటప్పారావు కుటుంబం ఆ కుటుంబంపై కేసు పెట్టారు. ఈ కేసుల నేపథ్యంలో గత రాత్రి 2 కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. దానితో ఈ ఉదయం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సరస్వతిరావు కుటుంబానికి చెందిన 6 వ్యక్తులకు గాయాలు, అలాగే వెంకటప్పారావు కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. రాజమహేంద్రవరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం కందుకూరి రాజలక్ష్మి మహిళా కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం ఉమాదేవి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. విద్యార్థులు భక్తిభావంతో ఆహ్లాదకరంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. కాపుజ్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షలకు మద్దతుగా పెనుగుదల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పెనుగుదల్లో ఆదివారం సాయంత్రం కాపు నాయకులందరూ పెనుగుదురు వంతెన నుండి రోడ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కాపు నాయకులు మాట్లాడుతూ కాపులను బీసెల్లో కలపాలని, ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి వీరబాబు, తుమ్మలపల్లి గోవింద్, రెడ్డిపల్లి ఆదిబాబు, అనిశెట్టి నాగేశ్వరరావు, లంకా పవన్ కుమార్, నాగుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గద్దెను ఎక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కాపు నాయకుడు మాజీ మంత్రి ముద్ర పద్మనాభం గారు ఆయన శాంతియుతంగా చేసి ఉద్యమాన్ని అణగార్చాలని ప్రయత్నమే తప్పించి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ఏ కోశాన్ని లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి పరిపాలించే అర్హత ఒక్క క్షణం కూడా లేదు. విఘ్నయించైనా మన కాపులు అందరూ ఐక్యతగా
ఉండి మన ఉద్యమాన్ని ఉధృతం చేసి మనం అనుకున్న ఫలాలు సాధించే వరకు మన మిత్రులందరూ కృషి చేయాలని, మన జాతి అందరికీ కూడా మన మనలోనే నలుమూల నుంచి వచ్చిన మిత్రులందరూ ఇదే భావన. జై ముద్రగడ, జై ముద్రగడ. రిజర్వేషన్లు సక్రమంగా నిర్వహించి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలని పిసిసి సంయుక్త కార్యదర్శి కోల ప్రసాద్ వర్మ డిమాండ్ చేశారు. సోమవారం కోల ప్రసాద్ వర్మ మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లు సక్రమంగా లేకుండా ఎన్నికలను ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ వ్యతిరేకంగా మాత్రమే జరుగుతుంది తప్పించి ఎక్కడ కూడా ప్రజా అభిమిష్టం కానీ లేకపోతే రాజ్యాంగ అభిష్టమే కూడా జరగట్లేదనేది మాత్రం స్పష్టం. దానికి గల కారణాలు రిజర్వేషన్ ప్రక్రియ మేయర్ విషయం అవనివ్వండి, అంటే వార్డు మెంబర్లు అంటే కార్పొరేటర్లు అవనివ్వండి, ఏదేమైనప్పటికీ కూడా రిజర్వేషన్ ప్రక్రియ అనేది మర్చిపోయి 2001 జనాభా ప్రతిపాదికన మాత్రమే రిజర్వేషన్ ప్రక్రియ చేసే తప్పించి ఈ 16 సంవత్సరాల రికార్డు ప్రక్రియను మాత్రం ముందు పెట్టట్లేదు. దానికి కారణాలు ఏంటి? ఒకసారి ప్రజలందరూ ఆలోచించండి. ఈ ఎన్నిక ప్రక్రియ మీద మేమైతే కనుక ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి, ఎవరైతే కార్పొరేటర్ పోటీ చేస్తారో ఆ సామాజిక వర్గానికి న్యాయం జరిగే ఉద్దేశంతో 2015 6-7 నెలల్లో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కనుక కాకినాడ జనాలు గణాంకాలని మాకు తెలియజేయండి, ఏ సామాజిక వర్గాలు ఎంతంత ఉన్నారో తెలియజేయండి అంటే కనుక 2017 వరకు ఎటువంటి ప్రక్రియను కూడా వాళ్ళు ముందు పెట్టలేకపోయారు కోర్టు ముందు. కానీ మేము మళ్ళీ 2017 ఈ కేసుని తెరవు తోడగా అది కోర్టు 16 దాని మీద పునఃపరిశీలన జరుగుతుంది, దాని మీద ఒక మంచి జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి మా అభిప్రాయం. పోతే అంతవరకు కూడా ప్రజలు నమ్మించి అధికార యంత్రాంగం అధికార పార్టీ వాళ్ళు ఎన్నికల ప్రక్రియకి జెండా ఊపారు, ఇది ఏమాత్రం సరైన విధానం కాదు. కాకినాడలో కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని జగన్నాథపురంలోని కృష్ణుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో పలువురు భక్తులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో షెల్టన్ టీవీ షోరూంను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ఏరియా మేనేజర్ విజయ సారథరెడ్డి మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో 2వ టీవీఎస్ డీలర్షిప్గా ఈ షోరూంను ప్రారంభించామన్నారు. జిల్లాలో ఇది 4వ షోరూం అన్నారు. షెల్టన్ గ్రూప్ వచ్చే ఆల్రెడీ హాస్పిటాలిటీ హోటల్ ఇండస్ట్రీలో ఉంది. సో కస్టమర్కి ఒక విధమైన సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి పేదలకు అందించేందుకు గత 2 రోజులుగా మండపేటలో మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాత బట్టల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ మండపేట పరిసర ప్రాంతాల్లోని దాతలు పాత బట్టలు ఇవ్వాలనుకుంటే తమకు అందచేయాలని కోరారు. ప్రజల నుండి సేకరించిన బట్టలను నిరుపేదలకు అందచేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా మా సంస్థ తరపున ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదలకు ఇవ్వటం జరుగుతుందని, సేకరించిన బట్టలను సైజుల వారీగా కేటాయించి తరువాత అందజేస్తామన్నారు. మేమున్నాం సంస్థ వ్యవస్థాపకులు బుంగ సంజయ్, కందుల అన్వేష్, రిమ్మలపూడి శ్రీనివాస్, కండెపూడి శ్రీను, నాలం కిట్టు, సూరపురెడ్డి సత్య తదితరులు పాల్గొన్నారు. మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ మరి మండపేట పరిసర ప్రాంతాల్లో శ్రీ చుండ్రి శ్రీవారి ప్రకాష్ గారు గౌరవ అధ్యక్షన, అలాగే వ్యవస్థాపకులు మా బొంగ సంజయ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ వస్తున్నాము. ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలి, నిరుపేదలకి కూడు మూడు గుడ్డ అనే ఒక కాన్సెప్ట్తో, బతుకు బతికించు అనే కాన్సెప్ట్ తోటి మేము 12, 13, 14, 15 తారీఖుల్లో స్టేట్ బ్యాంక్ ఎదుర్కొన్న 4వ సత్రం నందు ఈ పాతబట్టల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టాము. అయితే ఈ సేకరించిన బట్టలని తుఫాన్ సమయంలో కానీ వరదల సమయంలో కానీ ఆ వరద బాధితులకి ఇవ్వాలన్న ఆలోచనతో మేము ఇది మొదలుపెట్టడం జరిగింది. అలాగే మండపేటలో నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళని మేము ఎంచుకుని వాళ్ళకు కూడా ఈ యొక్క బట్టలు ఇవ్వాలన్న సంకల్పంతో మరి బృహత్తమైన కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టడం జరిగింది. ప్రజలు అశేష సంఖ్యలో మరి మా దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క బట్టలు ఇవ్వడం జరుగుతుంది. సో మండపేట దానాలకు మొట్టమొదటి మెట్టు,
సో వాళ్ళు ఇచ్చేటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసే విధంగా మేము గిరిజన ప్రాంతాలు తదితర ప్రాంతాల్లోకి వెళ్ళి ఈ బట్టలు నిరుపేదలకు ఉపయోగపడే విధంగా సహాయం చేయగలమని చెప్పేసి ఆనందిస్తున్నాము. వార్తలు ముంచముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజంలో పెరుగుతున్న దుర్యోధనుల సంఖ్య, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఆవేదన. ఎమ్మెల్యే వనమాడి గృహానికి పోటెత్తిన ఆశావాహులు, బీఫారాల కోసం పడిగాపులు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ మైదానంలో ఏర్పాట్లు. గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి వెల్లడి. ఇళ్లలో దొంగతనాల నివారణకు లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు, రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి ప్రకటన. చంద్రబాబు సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు, కాకినాడ 8వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అడ్డూరి లక్ష్మీ శ్రీనివాస్ స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLD న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.